మీసం తిప్పాలన్నా తొడగొట్టాలన్నా వైసీపీలో ఓ బ్రాండ్ ఉన్న లీడర్. అదినాథ హాట్ కోర్ టీమ్ లో ఆయన ఒకరు. బాస్ ని ఎవరన్నా ఏమన్నా అంటే చాలు, సీన్ లోకి వచ్చేస్తారు. ప్రత్యర్థులకు మాస్ కౌంటర్ ఇచ్చేస్తుంటారు. అధినేత ఆదేశించడమే ఆలస్యం, సిట్టింగ్ సీటు వదులుకున్నారు. సొంత జిల్లాను వదిలేసి వేరే జిల్లాకు పోటీ చేశారు. పోటీతో పార్టీతో పాటే ఓడిపోయిన ఆ యువనేత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మాజీ మంత్రి వెనక్కిళ్లారా? సొంత గడ్డపై తొడగొడతారా? నెల్లూరు ఫైర్ బ్రాండ్ వ్యూహం ఏంటి? అధినేత విధేయ వర్గంలో ముందుంటారు ఆ యువ నాయకుడు. వైసీపీలో నెల్లూరు ఫైర్ బ్రాండ్ ఎవరంటే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పేస్తారెవరైనా. నెల్లూరు సిటీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కింది ఆయనకు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణపై 2019 ఎన్నికల్లో గెలిచారు అనిల్. 2024 ఎన్నికల్లో కూడా నెల్లూరు సిటీ నుండి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. ఎన్నికలకు 4 రోజుల ముందు వరకు నియోజకవర్గంలో పనిచేసిన అనిల్ కుమార్ అనుకోని పరిస్థితుల్లో నెల్లూరు సిటీ సీటు వదులుకోవాల్సి వచ్చింది. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని ఒప్పించి మరీ పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీ నాయకుణ్ణి అక్కడ పోటీకి దించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారు. బాస్ చెప్తే ఏమైనా చేస్తానని, అలాంటిది సీట్ మారలేనా అంటూ బహిరంగంగా ప్రకటించి అధినేతపై తన విధేయత చాటుకున్నారు అనిల్. వేరే జిల్లా నుండి పోటీ చేసినా అదే టెంపో కొనసాగించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైన వైసీపీ నర్సారావుపేట పార్లమెంట్ స్థానంలో కూడా ఓడిపోయింది. కాలం కలిసొస్తే ఈసారి పార్లమెంట్ లో అడుగు పెడదామనుకున్న అనిల్ కుమార్ యాదవ్ కల ఫలించలేదు. నర్సారావుపేటలో ఎన్నికల ప్రచారంలో అనిల్ కుమార్ ఇకపై నేను పల్నాడు వాసిని, ఇక ఇక్కడే మీ వాడిగా ఉంటా అని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా పెద్దగా కనపడటం లేదు. జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినప్పుడు ప్రత్యక్షమైన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట వేదికగా పాలిటిక్స్ చేస్తారా లేదంటే తన నెల్లూరుకొచ్చి సొంత గడ్డపైనే మళ్లీ తన రాజకీయ పోరాటాన్ని మొదలు పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమి తరువాత నెల్లూరు జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే తరచూ మీడియా ముందుకొస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా నెల్లూరు నుండే పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వ్యక్తిగత పనుల్లో ఉన్న అనిల్ 1-2 నెలల్లో తిరిగి యాక్టివ్ అవుతారని అంటున్నారు అనుచరులు. ఇకపై ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటంతో పాలిటిక్స్ లో బిజీ అవుతారని మాజీ మంత్రి అనుచరులు చెబుతున్నారు. అధినేత చెప్పగానే మారు మాట్లాడకుండా నర్సరావుపేటకు వెళ్లిన అనిల్ బాస్ ని ఒప్పించి మళ్లీ నెల్లూరులోనే పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది.